రైస్ తీసుకున్నానండి ఇప్పుడు రైస్ చేస్తున్నానండి రైస్ చేస్తానండి మప్పు చేస్తానండి మీరు వీలుంటే అవకాశం ఉంటే బాస్మతితో రైస్ తో కూడా వండుకోవచ్చండి చాలా బాగుంటది లేదంటే ఇంట్లో మంచి బియ్యం ఉంటాయి కదండి లలితా బ్రాండ్ అనే బెల్ రైస్ అనే ఉంటాయి కదండి అలా రైస్ తెలుసు చేసుకునే బానే ఉంటుందండి మీ చాయిస్ అండి అది కొంచెం బియ్యమును ఇక్కడ ఫ్రాన్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి ఒక్క నిమిషం అనండి ఒక్క నిమిషం వేపేసి అంటే కారం అది బాగా పడుతుంది కదా ఒక్క నిమిషం అండి ఒక ఐదు నిమిషాలు లాగా ఇలా వేపేసుకుంటే అండి వేపుతూ పట్టండి నేను వన్ అండ్ హాఫ్ రైస్ వేసానండి మూడు గ్లాసులు వాటర్ వేసుకున్నానండి మూడు గ్లాసులు వాటర్ వేసానండి ఇప్పుడు వాటర్ అంతా రైస్ చేసేస్తున్నానండి వేసానండి రైస్లోనే బాగా కలుపుకోనండి ఒకసారి మీ పిల్లలకి చాలా ఇష్టపడతారు కదండి ఫ్రాన్స్ బిర్యానీ చిక్ బిర్యానీ అంటే ఇష్టపడతారు కదండి ఒకసారి ఇంట్లో ఒకసారి ట్రై చేయండి మా మమ్మీ ఎలా చెప్పిందో అన్ని ఐటమ్స్ ఎలా చెప్పారు మీ ఇంట్లో స్టార్ట్ చేసుకోండి మీ ఇంట్లో అలాగా చూసుకోండి చూసారు కదండి మీ ఇంట్లో కుక్కర్ ఉంటే కుక్కర్ లో చేసుకోవచ్చు లేదంటే మా కుక్కర్ లేదంటే కరెంట్ స్టవ్ కుక్కర్ ఉంది కదండి అదే ఇంపార్టెంట్ బాగుంటుంది ఇదంతా మీకు ఎందుకంటే బాగుంటాయండి కానీ మీ షాప్ లో కొనుక్కోండి కరెంట్ కుక్కర్ నేను ఎందుకంటే కరెంట్ కుక్కర్ వాడతానంటే కొద్దిగా లాస్ట్ లో టేస్టింగ్ సాల్ట్ వేస్తాను అంటే కొంచెం టేస్టింగ్ సాల్ట్ ఈ మధ్య వేసుకోవద్దు అంటున్నారు కానీ టేస్ట్ మాత్రం బాగుంటుందండి టేస్టింగ్ సాల్ట్ వేస్తే చిటికెడు వేయండి ఎక్కువ వేయకండి చిటికెడు వేయండి టేస్ట్ బాగుంటుంది మీ పిల్లలు ఎంత ఇష్టపడతారు కదండి మమ్మీ ఇలాగా నాకు బిర్యానీ కావాలి అంటే ఆ చేసి పెడతాను అంటారు కదండి ఒకసారి ఇంట్లోనే ట్రై చేయండి మీకు కుక్లో రాబట్టి మీరు షాప్కి వెళ్ళి మీకు ఒక ప్రెస్టేజ్ షాప్ చెప్తానండి ప్రెస్టేజ్ షాప్ ఉంటుంది అక్కడ కరెంట్ కుక్లో తీసుకోండి అందరి ఈ రోజులో అందరి కుక్కర్లు ఉంటున్నాయండి ఎక్కడైనా పర్వాలేదండి కరెంట్ కుక్కర్ అయినా పర్వాలేదు మీకు అత్యవసర మీద మీరు స్టవ్ మీద చేసేసుకున్నా పర్లేదు ఏ విధంగా చేసుకున్నా బాగుంటుందండి నేను ఇప్పుడు ఇవన్నీ వేస్తాను కదండి ఒక్కసారి మీరు నేను ఉప్పు చూస్తున్నానండి సరిపోయిందండి కరెక్ట్గా ఇది నేను కుక్కర్లో పెట్టేస్తున్నానండి కనిపిస్తుందండి రండి మూడు విజిల్కి అయిపోతుందండి మామూలు కుక్కర్ అయితే కరెంట్ స్టవ్ అయితే మామూలుగా ఆన్ అయిపోయి ఆఫ్ అయిపోతుంది కదండి తీసిన తర్వాత ఒక పావు గంట తర్వాత సర్వ్ చేసుకోండి మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ అండి షేర్ చేయండి మంచి అంట్లో కామెంట్ పెట్టండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి చూసారు కదండి బిర్యానీ కరెంట్ కుక్కర్ పెట్టేస్తున్నాము ఆన్ చేస్తున్నానండి ఒక పావుగంట తీస్తానండి మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి మీ పిల్లలకి ఎంత ఇష్టపడతారు కదండి బిర్యానీ ఓకేనండి సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ అండి షేర్ చేయండి ఎంకరేజ్ చేయండి మనిషి అంటూ అందులో కామెంట్ పెట్టండి బాయ్ బాయ్ ఎంకరేజ్ చేయండి బ్లెస్ చేయండి ఓకే బాయ్.